పీసీ ఫోన్లను ఉపయోగించి చాలామంది చిన్న చిన్న విషయాల్లోనే మోసపోతూ ఉంటారు. ఇవి ఎట్లా జరుగుతాయి? ఫోన్ వాడుతున్నప్పుడు దాని మీద సరైన అవగాహన ఉండాలి. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే వాడుతున్నాం. ఫోన్పే వాడితే దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీంట్లో లోటుపాట్లు ఏమున్నవి, అవి తెలుసుకోవాలి. అవగాహన లేకుండా ఫోన్ వాడితే ఏంటంటే, ఇప్పుడు ఫోన్పే రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి అని చెప్పి ఒక మెసేజ్ పంపుతారు. ఫోన్పే ఓపెన్ చేయమంటారు. ఓపెన్ చేయమని వాళ్ళు మనీ రిక్వెస్ట్ పంపుతారు. మనీ రిక్వెస్ట్ 5000 పంపించి మీకు రివార్డ్ పాయింట్లు వచ్చినాయి అంటారు. దాన్ని క్లిక్ చేస్తే కనుక మన అకౌంట్ నుంచి 5000 అవతల వాళ్ళకి పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ప్రొసీడ్ టు పే ఆప్షన్ వస్తుంది. ప్రొసీడ్ టు పే అంటే అర్థమే మనం వేరే వాళ్ళకి డబ్బులు కడుతున్నామని. దాన్ని క్లిక్ చేయమంటారు. క్లిక్ చేస్తే మీకు వస్తుంది అని చెప్తారు. మనకు ప్రొసీడ్ టు పే అంటే మన వెళ్ళిపోతాయి. వాళ్ళు చెప్పటమేమో మీకు వస్తున్నాయని చెప్పి కన్విన్స్ చేసి అది క్లిక్ చేస్తారు. అంత తెలివిగలవాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ప్రొసీడ్ టు పే ఆప్షన్ కొట్టి మనీ లాస్ అయిన తర్వాత అప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఈ ప్రొసీడ్ టు పే ఆప్షన్ అనేది ఒకసారి కాదు, 10 సార్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, 20 సార్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మోసపోయిన తర్వాత మనకి అమౌంట్ ఎప్పుడైతే డిడక్ట్ అవుతుందో మనం జాగ్రత్త పడాలి. మనం ఎన్ని సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా అలర్ట్ లేకుండా మనం సొసైటీలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనం తెలుసుకోకపోతే, అటువంటిది మనకు జరిగినప్పుడు, మనం బాధితులమైనప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో మనం చేసిన తప్పిది, మన చుట్టుపక్కల ఇలా జరిగేటప్పుడు మనం పేపర్ చదవాల్సింది, టీవీ చూడాల్సింది, తెలుసుకొని ఉంటే మనకు అయ్యేది కాదు అనేది అప్పుడు బాధితులు అయిన తర్వాత కానీ తెలియడం లేదు. మాకు ఒక వెబ్సైట్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది, ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, వీటిలన్నింటిలో కూడా మేము ప్రతిదీ అప్లోడ్ చేస్తున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. ఒక 15 వీడియోస్ తయారు చేయించినాం అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ మీద. ఇవి కూడా సర్క్యులేట్ చేస్తున్నాం. అయినా కూడా ఇంకా క్రైమ్ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. ఏంటంటే ప్రతి వాళ్ళకి రీచ్ కావడం లేదు. రీచ్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం, వాళ్ళ చుట్టుపక్కల ఏమవుతుంది అనేది తెలుసుకోవటానికి అయిష్టత. ఇటువంటి కారణాల వల్ల ఈ సైబర్ క్రైమ్ పెరగడానికి కారణం అవుతుంది. నమస్తే.